కాబట్టి ఇప్పుడు కాజా టీమ్ 6 మెంబర్స్ మండిల్ పట్న ఉన్నారు సార్ వీళ్ళు ఫస్ట్ వేవ్ ఆఫ్ కరోనాలో ఫస్ట్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ తో దే స్టార్టెడ్ దేర్ ప్రోగ్రామ్ సార్ ఆ టైం లో ఈ సొంత బంధువులు లాస్ట్ నైట్ స్టే చేస్తారని భయపడుతున్న టైం లో దే గాట్ మోటివేటెడ్ అండ్ దే స్టార్టెడ్ దిస్ వన్ సార్ ఫస్ట్ వేవ్ లో 35 మెంబర్స్ కు అలాగే సెకండ్ వేవ్ 117 ఈ బాడీస్ కు వాళ్ళ లాస్ట్ నైట్స్ రిలీజియస్ కస్టమ్స్ అన్ని ఫాలో అవుతూ వాళ్ళు చేయడం జరిగింది సార్ బట్ దాంతో పాటు ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ఫ్రీ ఫుడ్ సప్లై ఈ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు సార్ టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు సార్ సో ఫార్ వరకు 152 బాడీస్ కు లాస్ట్ నైట్స్ బై ఫాలోయింగ్ ఆల్ రిలీజియస్ కస్టమ్స్ ఫాలో చేశారు సార్ నా ఐ హ్యాండ్ ఓవర్ టు బ్యాక్ టు తాజా సార్ సార్ నమస్తే సార్ నేమ్ డాక్యుమెంట్ ఖాజా అండ్ టీమ్ సార్ నా పేరు ఖాజా సార్ అంటే ఫస్ట్ ఏమైందంటే మేము ఫస్ట్ నుంచి సోషల్ సర్వీస్లో ఉన్నాము అయితే ఒక టైంలో మేము ఒక ఫస్ట్ డెడ్ బాడీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో 3 మెంబర్సే ఉన్నారు వాళ్ళు 3 మెంబర్స్ ఏంటంటే ఆ బరియల్ గ్రౌండ్లో ఆ బాడీని లాక్ వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది అది మేము చూసి చెల్లించిపోయాము చెల్లించిపోయి నేను మా ఫ్రెండ్ వేరే ఆయన అజీజ్ గారు అని చెప్పి మేమిద్దరం కలిసి వాళ్ళకి హెల్ప్ చేయడం మొదలుపెట్టాము ఆ రోజు నుంచి మేము మొదలుపెట్టాం సార్ ఈ జర్నీని ఇవాళ వరకు 152 డెడ్ బాడీస్ వరకు మేము ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కుల మతాలకు అతీతంగా వారి వారి ఆచారాల ప్రకారం వారి వారి సాంప్రదాయం ప్రకారం మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూ వస్తున్నాం సార్ అది కాకుండా మేము ఇంకా ఆక్సిజన్ సప్లై కానివ్వండి ఇంకా కోవిడ్ వచ్చిన వాళ్ళకి హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి ఇంకా యాచకులకి బయట రోడ్డు మీద తిరిగే వాళ్ళకి కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ నెక్స్ట్ అంబులెన్స్ ఫ్రీ అంబులెన్స్ ఇవాళ ఈ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అంబులెన్స్ వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నారు సార్ దీనివల్ల ఏంటంటే పేదలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మేము ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ని కూడా ఏర్పాటు చేసాం సార్ ఇట్లా ఈ పని మేము చేస్తున్నాం సార్ సార్ 1 నిమిషం 1 మినిట్ సార్ ఇది మేము ఇలాంటి పని చేస్తుంటే మా సొంత స్నేహితులే కొంతమంది మాతో దూరంగా ఉంటున్నారు వీళ్ళతో ఏమైనా కరోనా అంటుద్దేమో జాగ్రత్తగా ఉండాలని ఇలాంటి తరుణంలో ఏంటంటే లాస్ట్ మంత్ 10th సార్ సో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు మమ్మల్ని పిలిచి చాలా గౌరవంగా సన్మానించడం జరిగింది దీన్ని మేము చాలా ఉత్సాహంగా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు మేము ముందుకెళ్ళడానికి మాకు చాలా దోహదపడుతుంది సార్ అట్లానే మీరు కూడా ఈరోజు పిలవడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ మేమేంటంటే ఈ కార్యక్రమంలో చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు మీరు ఏమైనా కాస్ట్ తీసుకుంటారా డబ్బులు తీసుకుంటారా అని మేమేమి తీసుకోమండి పేదలు ఎవరైనా ఉంటే కనీసం మేమే ఇంకా ఎదురు మీకు సహాయం చేస్తాము ఫ్రీగా చేస్తామని చెప్పి అంటే వాళ్ళ ఏర్పాట్లన్నీ కూడా శ్మశానం ఖర్చులు కానివ్వండి అవి కూడా ఫ్రీగా చేస్తుంటాం సార్ ఇలాంటి తరుణంలో ఏంటంటే మీరందరూ కూడా మమ్మల్ని గుర్తించడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మేము ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి మాకు దోహదపడుతుంది థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఇలాంటి సమాజ సేవ మానవ సేవ అల్టిమేట్ సేవ ఓకే సార్ సో ప్లీజ్ కంటిన్యూ విత్ దట్ సార్ మై అండ్ మై టీమ్ సార్ యా యు కెన్ సీ దట్ థాంక్యూ వన్ మోర్ థింగ్ టు గో థాంక్యూ వెరీ మచ్ ఎస్ యు గుడ్ సార్